హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఈరోజు నేను మీకు ఆవకాయ తురుము పచ్చడి, అంటే ఒక 2-3 మంత్స్ నిల్వ ఉంటుంది ఇది, ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అంతకన్నా ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రవి ఎక్స్ప్రెస్. ఇది బాగా పండుండేవి తీసుకోవాలి, అంటే దీని లోపల గింజ లేతగా కాకుండా ముదిరిపోయిండే కాయలు తీసుకుంటే మీకు పులుపు ఎక్కువ ఉంటుంది. దీన్ని ఇప్పుడు వాష్ చేసుకున్నాము. తడి లేకుండా ఒక పొడి బట్ట తీసుకొని తుడిచిపెట్టుకుందాము. మీరు దేంట్లో అయితే తురుముకుంటారో అది కూడా తేమ లేకుండా చూసుకోండి. ఇలాంటివి తీసుకొని మీరు ఈ కాయలన్నిటినీ సన్నగా తురుము పెట్టుకుందాము. ఇప్పుడు ఇలా మొత్తము అన్ని కాయలు తురిమి పెట్టుకోండి. ఇలా సన్నగా తురిమి పెట్టుకున్నాము. దీనికి ఒక 2 టేబుల్ స్పూన్ జీరా, 3 టేబుల్ స్పూన్ ఇంకా 1/2 స్పూను, 3 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఈ రెండింటిని దోరగా వేయించుకుందాము. మరి ఎక్కువ వేగిందంటే ఆవాలు చేదనిపిస్తుంది. చిట్టుపట అనకముందే మనం పక్కకు తీసుకోవాలి. అలా తీసి పెట్టుకున్న దాన్ని పొడి చేసుకుందాము. 1/2 కప్పు కారం పొడి తీసుకున్నాము. దీంట్లో పోపుకు ఎండుమిర్చి కూడా వేస్తాం, అయినా కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇలాంటి పచ్చళ్ళకి. ఇప్పుడు మనం కారం మిక్స్ చేసుకుందాము. తర్వాత సాల్ట్ రుచికి సరిపడినంత మనము జీలకర్ర ఆవాలు మెంతులు వేయించి పెట్టుకున్న పొడి మిక్స్ చేసుకుందాము. ఇది నిల్వ ఉండేది కాబట్టి మీరు ఏది గరిటె వాడాలన్నా ఏదైనా కొంచెం తడి లేకుండా ఉండేటట్టు చూసుకోండి. ఇలా ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు 1/2 కప్పు ఆయిల్ తీసుకున్నాను. మనకి ఇంకా ఎక్కువే ఖర్చు అవుతుంది. చితగ్గొట్టుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి దీన్ని మనం పోపు పెట్టుకుందాము. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఈ రెండు మిక్స్ చేసుకొని, ఈ ఆయిల్ బాగా చల్లారిన తర్వాత మనం ఇలా తురుము ఆవకాయ మిక్స్ చేసుకున్నాము కదా, ఈ కారము ఈ పొడి అంతా ఇందులో చల్లారిన ఆయిల్ కలుపుకోవాలి. ఈ మిక్స్ చేసి పెట్టుకునేది చూస్తా అంటేనే తినాలనిపిస్తుంది. అసలు ఇప్పుడు ఆవకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వాళ్ళైతే ఎలాంటి అనుభవం లేకపోయినా ఇలాంటి చిన్న చిన్నవి ట్రై చేయండి, మీకు తప్పకుండా బాగా వస్తుంది. ఫస్ట్ ఇట్లా కొంచెం కొంచెము ట్రై చేయండి, మీకు బాగా కుదురుతుంది. తర్వాత మీరు మామిడికాయ ఒప్పులు ఉంటుంది కదా, దాంతో ఊరగాయ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న దాన్ని కొంచెం మీరు చేతికి తీసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకోండి. మనకు ఆయిల్ బాగా హీట్ అయింది, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయింది వెల్లుల్లి. మనం ఇప్పుడు స్టవ్ ఆపేసాను నేను. ఇది బాగా చల్లారిన తర్వాత మనము ఊరగాయలు మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనకు ఆయిల్ పూర్తిగా చల్లారిపోయింది, మనం మిక్స్ చేసుకుందాము. ఈ ఆయిల్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత
ఈ గరిట అస్సలు ఇంకా తర్వాత వాడద్దండి. స్టీలు ఇలాంటి గిన్నెల్లో ఇట్లాంటి ఊరగాయలు ఎక్కువసేపు ఉంచకూడదు. దీనికోసం జాడీ అన్నా లేకపోతే ప్లాస్టిక్ది ఒక డబ్బా తీసుకొని అందులో వేసుకోండి. ఇంకా ఇలాంటి పచ్చళ్ళు ఒకటి ఉంటే చాలు. ఇలాంటి సీజన్లో తప్పకుండా తయారు చేసుకోండి. కూరలు లేకపోయినా దీంతో అడ్జస్ట్ అయిపోతారు, అంత బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి. ఇప్పుడు మనము ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకుందాము. ఇలా చూడండి ఎంత బాగుందో, నోట్లో నీళ్ళు ఊరుతూ ఉంటుంది.